హాయ్ అండి, ఈరోజు మా ఇంట్లో వంటలు చాలా సింపుల్గా జరిగాయండి. ఎప్పట్లాగే ఇడ్లీలు పెట్టింది, తర్వాత కోకోనట్ చట్నీ చేసింది, హాఫ్ చెక్క కొబ్బరి ముక్కకి ఒక 3 స్పూన్లు పుట్నాలు వేసింది, పచ్చిమిర్చి వేసింది, చిన్న అల్లం ముక్క వేసింది, ఆ తర్వాత 1 పావు స్పూను చింతపండు గుజ్జు వేసింది, 2 రెంబుల్లాగా కొత్తిమీర వేసింది. ఇవన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసిందండి. తర్వాత దానికి తాలింపు వేసింది, ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఇంగువ చాలా ఎక్కువ వేసిందండి. తర్వాత ఆవాలు వేసింది, కరివేపాకు వేసింది, ఆ పోపుని పచ్చళ్ళలో కలుపుకుంది. మరి ఇంగువ ఎక్కువ వాడడం వల్ల ఏమో తెలియదండి, పచ్చడి సేమ్ మనం హోటల్లో తింటుంటే అదొక రకమైన ఫ్లేవర్ వస్తుంది, మనకు రాదు ఏమిటి అని అనుకుంటాము. నేను అనుకోవడం అది ఇంగువ ఫ్లేవర్ అండి. మనం చాలా జాగ్రత్తగా తక్కువ వేస్తాం కదా, వాళ్ళు ఎక్కువ చేయడం వల్ల ఎక్కువ వేసేస్తారు అనుకుంటాను. ఇంగువ అదే ఫ్లేవర్ వచ్చిందండి. మీరు కూడా ఈసారి కొంచెం ఇంగువ ఎక్కువ వేసి ట్రై చేసి చూడండి. కోకోనట్ చట్నీతో ఇడ్లీలు ఇచ్చేసిన తర్వాత పాలకూర కందిపప్పు చేసింది. కందిపప్పు 1 గ్లాస్ తీసుకొని శుభ్రంగా కడుక్కుంది. 2 విజిల్స్ వచ్చే వరకు 1 గ్లాస్కి 2 గ్లాసులు నీళ్లు వేసి ఉడకబెట్టిందండి. అది పక్కన పెట్టుకుంది, 1 ప్యాన్ పెట్టింది, ఆయిల్ వేసింది, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసింది, తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసింది, చాలా ఎక్కువ వేసింది వెల్లుల్లి రెబ్బలు చితకొట్టి. తర్వాత అదంతా వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసింది, ఉప్పు పసుపు వేసింది. అవన్నీ బాగా వేగిన తర్వాత శుభ్రం చేసి ఉంచుకున్న పాలకూర వేసింది. ఆ పాలకూరలో 1 పెద్ద టమాటా వేసింది. నేను అన్నాను 1 టమాటా ఏంటి 2 ఇయ్యని, లేదు 1 చాలు అంది. ఆ టమాటా వేసి బాగా మగ్గిపోయిన తర్వాత ఉడకబెట్టి ఉంచిన కందిపప్పు వేసుకుంది. కందిపప్పు మరీ పేస్ట్ కింద అయిపోకూడదండి, కొంచెం బద్దల్లాగా ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది. ఆ కందిపప్పు వేసాక బాగా కలుపుకుంది. కలుపుకున్న తర్వాత 1 కప్పు నీళ్లు వేసింది. నీళ్ళు వేసి బాగా కలిపి మూత పెట్టింది. మళ్ళీ మూత తీసింది, 5 మినిట్స్కి ఒకసారి మూత తీసింది. తీసి బాగా కలుపుతుందండి, మరి తనకు అలవాటో ఏంటో తెలియదు. నేనైతే అంత ఎక్కువ కలపను, 1 గిరగిర కలుపుతుంటుంది. ఆ తర్వాత లాస్ట్లో దించే ముందు 1 స్పూన్ నెయ్యి అడిగిందండి. దేనికి అన్నాను, పోపులో కదా వెయ్యాలంటే, లేదు లాస్ట్లో వేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అంది. సరే అని చెప్పి నేను ఆశీర్వాద్ గీ ఉంటే ఇచ్చాను. తర్వాత ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకుంది. ఇదంతా బాగా కలిపిన తర్వాత 1 గిన్నెలోకి తీసుకుందండి. పాలకూర పప్పు అయిపోయింది, అది 1 గిన్నెలో తీసుకుని పక్కన పెట్టేసింది. ఆ పక్క పొయ్యి మీద మన అరటికాయలకు పోపు వేసిందండి, తనకు తెలియదు కదా. ఆ పోపు ఏంటి వేసిందంటే నూనె వేసుకుంది, ఇంగువ వేసుకుంది ఎక్కువ, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసింది, అరటికాయ వేపుడు కదా, ఎండుమిరపకాయలు వేసింది, ఉప్పు పసుపు వేసింది, కరివేపాకు వేసింది. ఇవన్నీ బాగా వేగిన తర్వాత అరటికాయలు బాగా తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని అవి వేసింది. వేసి 2-3 సార్లు మూత పెట్టి తీసింది. తీసేటప్పటికి చక్కగా మగ్గిపోయాయండి, చాలా బాగా మగ్గిపోయాయి. తర్వాత ఉప్పు అది చూసుకుంది, సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకుందండి. తర్వాత దించే ముందు 1 హాఫ్ స్పూను ధనియాల పొడి వేసింది. నేను జీలకర్ర పొడి కూడా వేయొచ్చు కదా అన్నాను, అక్కర్లేదు జీలకర్ర పొడి వేయకూడదు, ధనియాల పొడి వేయాలంది. ఆ పొడి వేసుకున్నాక కూరని చాలాసార్లు కలుపుకుంది. కలుపుకొని అన్నీ రుచి సరిపోయాయి అనుకున్నాక తను కూరని దించేసిందండి. చక్కగా వేపుడు చాలా తక్కువ నూనెతోటి అయిపోయిందండి. మామూలుగా వేపుడు అంటే చాలామంది చాలా నూనె పోసేస్తారు, అసలు లేనే లేదు. మనం ఇగురు కూరకి ఎంత వేసుకుంటామో అంతకన్నా తక్కువే వేసింది. దాని తర్వాత పుల్కాలకి పిండి కలుపుకుందండి. ఆ పుల్కాల పిండి కూడా అసలు ఉప్పు వేయదు, నేను కొంచెం వెయ్యన్నాను, లేదు ఉప్పు వేయకూడదు వాళ్ళు చెప్పారు మంచిది కాదని నాకు చెప్తుంది. సరే అయితే ఎలాగోలాగ చేయమన్నాను, ఎందుకంటే కర్రీ ఉంటుంది కదా నచ్చుకొని తినొచ్చని. తను పుల్కాలు మటుకు చాలా బాగా చేస్తుందండి. ముందు ఆవిడైతే చిన్న పుల్కాలు చేసేది, అవి ఒక్కటే పొంగేవి. ఏమాత్రం 2 పుల్కాలు చాలు మాకు, 3 అక్కర్లేదు 2 చేయమనంటే తను కొంచెం ఈ సైజు చేసిందంటే చాలు, పొంగేవి కాదు. ఈవిడ మటుకు ప్రతి పుల్క చక్కగా ఆవిరి మీద పొంగుతుందండి, మంట మీద చాలా బాగా పొంగుతుంది. మనం తింటున్నప్పుడు కూడా చక్కగా తుంచుకుంటే స్మూత్గా తుంచబడుతుందండి. నాకు మటుకు నేను 2 చపాతీలు చేయమన్నాను, ఎందుకంటే నేను పుల్కాలు తినలేను ప్రస్తుతం, 2 చపాతీలు చేయన్నాను. నాకని 2 చపాతీలు చేసింది,
అది కూడా పరోటా పరోటా అంది. అంటే ఏంటంటే చాలా పొరలు వచ్చినట్టు చేస్తానంది. నాకు అలా అక్కర్లేదు, సింపుల్గా చెయ్యన్నాను. అంటే జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి చేసిందండి. కానీ చపాతీ కూడా చాలా బాగా వచ్చింది. ఈరోజు వంటలో మా ఇంట్లో ఇంతేనండి, చాలా సింపుల్గా జరిగాయి. మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీకు కోకోనట్ చట్నీ కావాలన్నా సెపరేట్గా నేను చేసి చూపెడతానండి, రేటాతో చేయించి చూపెడతాను. అంతేకాదు మీకు ఏది డౌట్ ఉన్నా మీరు తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే కదండి నాకు తెలిసేది. మీ అందరికీ ఈ నచ్చిందే అనుకుంటాను ఈ వంటలు. నన్ను చాలామంది అంటున్నారు బ్లాగ్స్ చేయొచ్చు కదా, బ్లాగ్స్ చేయొచ్చు కదా అని. ఎందుకంటే మా ఇల్లు చాలా పెద్దదండి, హోమ్ టూర్ కూడా చేయొచ్చు కదా అని. నాకు ప్రస్తుతానికి అసలు ఖాళీ లేదండి. అంతేకాదు నేను ఎందుకంటే ఛానల్ అంటూ స్టార్ట్ చేశాను, మధ్యలో ఆఫ్ చేయడం ఎందుకని చెప్పి నేను ఉట్టి కదలే అంటే నేను అప్పుడప్పుడు చేయలేకపోతున్నానని. నాకు తెలిసిన హెల్తీ రెసిపీస్ మీకు చేసి చూపెట్టాలన్న ఉద్దేశంతో నేను చేస్తున్నానండి. ఈ వంటలు లేనప్పుడు నా కథలే పెడుతున్నాను. ఈ మధ్యన చాలా చిన్న కథలు చాలా పెట్టానండి, చాలా మంచి స్పందన వచ్చింది. అంతేకాదు కాంగ్రెస్ తన 6 పథకాలు చెప్పినప్పుడు నాకు తోచిన కథలు నేను రాసి అప్లోడ్ చేశాను. రాసిన కాదండి, డైరెక్ట్గా రికార్డ్ చేసి యూఎస్ఏలో ఉండగా అప్లోడ్ చేశాను. వాటికి చాలా మంచి స్పందన వచ్చిందండి. నేను ముందు భయపడ్డాను, రాయకుండా డైరెక్ట్గా చెప్పేస్తున్నాను ఏమన్నా నచ్చుతుందో లేదో అని భయపడ్డాను. కానీ వ్రాసే దానికన్నా నేను డైరెక్ట్గా మాట్లాడిన దానికే ఎక్కువ స్పందన వచ్చిందండి. చాలామంది నాకు చాలా బాగుంది అన్నారు. మీరు కూడా ఒకవేళ అవి చూడాలని అనుకుంటే మీతో కాసేపు నేను ఛానల్లో ఉంటాయి, చూడండి. ఉంటాను, బై, టేక్ కేర్.